కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరిహి ఓ. ఆత్మబంధువులారా, రాత్రి అలా ఆలోచిస్తూ పడుకున్నాను. బాగా అర్ధరాత్రి సమయంలో ఆలోచిస్తూ ఉంటే ఇంకా సరిగా ఒక 10 నెలలకి, ఒక 10 నెలలే ఉంది, ఆ 10 నెలలకి నేను మొట్టమొదట వేదిక ఎక్కి 50 సంవత్సరాలు అవుతా ఉంది. మొదటి ప్రవచనం వేదికనెక్కి మొదటి ప్రవచనం చేసి ఇంకొక 10 నెలలకి 50 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. సో 68 సంవత్సరాల జీవితంలో ఒక 50 సంవత్సరాలు సమాజ కళ్యాణానికి ఉపయోగపడింది అనేది దీన్ని అతిశయించి చెప్పాల్సిన అవసరం లేదు, దాన్నేదో తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. అది గొప్ప విశేషం కాకపోవచ్చేమో కానీ విషయం అని మాత్రం నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. నా వరకు నా జీవితంలో చాలా తృప్తి పడిపోయాను. ఇంత జరుగుతూ ఉంది అని నేను ఊహించలేదు, కానీ ఇంకా ఎంతో జరగాలని మాత్రం ఊహించాను. కానీ ఆ రోజుల్లో ఏదీ జరగడానికి అవకాశం లేనటువంటి రోజుల్లో ఇవన్నీ ఊహించాను. కానీ కాలక్రమేణా అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య, ఎదురీత మధ్య ఈ యొక్క ఉద్యమాన్ని అలా మెల్లమెల్లగా తీసుకొస్తే ఈనాటికి 227 జ్ఞానయజ్ఞాలు, నేను కాన్షియస్గా అంటున్నా, సుందర చైతన్యానంద స్వామి జ్ఞానయజ్ఞాలు అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఇతరులు చేయొచ్చు నేను కాదనడం లేదు, కానీ స్వామీజీ యజ్ఞాలకి ఆ యజ్ఞాలకి తేడా ఉంది. ఏమో ఒక్క యజ్ఞం అంటే ఆ యజ్ఞాలకు 20-30తో సమానమేమో. కాబట్టి జ్ఞానయజ్ఞాలు అనేటువంటి పేరు వినగానే భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి మన స్మృతి పదంలో మెలుగుతాడు, ఆ వ్యక్తి స్వామి చిన్మయానంద. ఆ క్రెడిట్ ఆయనకు పోతుందే కానీ ఇంకొకరికి పోయేందుకు అవకాశం లేదు. ఇక నెల 15 రోజులకు మరణిస్తాడనగా స్వామి ఆయన భౌతిక దేహాన్ని చాలిస్తాడనగా విశాఖపట్నంలో సుందర చైతన్యానంద స్వామీజీని స్వయంగా ప్రశంసించి హీఈస్ ద పర్సన్ అందరు ఇట్లాగే ఉండాలి, నేను ఎందరినో ఇలాంటి వాళ్ళని తయారు చేయాలనుకున్నాను చేయలేకపోయినాను, కానీ నన్ను స్ఫూర్తిగా తీసుకొని ఈ స్థాయికి ఎదిగాడని విశాఖపట్నంలో చెప్పి ఆయన ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళారు, కాలిఫోర్నియాలో మరణించారు. ఎందుకు చెప్తున్నానంటే ఆయనే సంతోషపడ్డప్పుడు మరొకర సంతోషాన్ని నేను ఎదురు చూడను. తేనంపేట గ్రౌండ్స్లో ఆయన మాట్లాడుతూ ఉంటే వెళ్ళి చూడాలనుకున్నాను. 1972లో ఒక 50 కార్లు నిలబడిపోయి ఉన్నాయి లోపలికి పోవాలంటే. లోపల ఒక 2000 మంది కూర్చొని ఉన్నారు, అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఆయన మాట్లాడేది ఇంగ్లీషు. 1.5 గంట మాట్లాడితే ఎక్కడ చూసినా పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ విధంగా జరిగింది ఆ రోజుల్లో. అప్పుడు అనుకున్నాను 50 కార్లు పైన ఉన్నాయి, లోపల చూస్తే 2000 మంది ఉన్నారు. అంటే ఆ రోజుల్లో వేదాంతం అంటే నేను చెప్పేది ఒక 20-30 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు నాయన. అటువంటి పరిస్థితులు, నేను మొట్టమొదట యజ్ఞం చేసినటువంటి పరిస్థితుల్లో అట్లా ఉంది. నా యజ్ఞానికి కూడా ఒక 100 మంది వచ్చేవాళ్ళు. నేను 10వ రోజుకి దాన్ని ఒక 10,000కి తీసుకెళ్లేవాడిని, 5,000కి తీసుకెళ్లేవాడిని. అది నేను మాట్లాడుతూ ఉంటే పెరిగారే కానీ మరొక రకంగా జరిగింది కాదు. అలా చూచి ఒక దశలో ఇంత నిశ్శబ్దమా ఇంత నిశ్శబ్దం అనుకున్నాను. కానీ అదే 100th యజ్ఞ పీజీ కాలేజ్ గ్రౌండ్లో హైదరాబాద్లో జరిగినప్పుడు మైళ్ళ తరబడి కార్లు నిలబడిపోయినాయి. అంత పీజీ కాలేజ్ గ్రౌండ్ సరిపోక గోడలు తీసేయాల్సి వచ్చింది. 2-3 చోట్ల గోడలు తీసేసి దారులు ఏర్పరిస్తే సరిపోక 5-6 చోట్ల తీసేయాల్సి వచ్చింది. అటువంటి ఒక జనసందోహాన్ని
నేను తయారు చేస్తే. కానీ ఆ రోజు లక్షకు పైగా ఆ పీజీ కాలేజ్ గ్రౌండ్స్లో నిండిపోతే, అప్పుడు అన్నాను ఈ గ్రౌండ్ పేరేంటి అన్నాను. జనం అక్కడి నుంచి అరిచారు, పీజీ కాలేజ్, పీజీ కాలేజ్, పీజీ కాలేజ్ అంటే ఏంది అన్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ అన్నాను అన్నాను నేను. ఇప్పుడు అప్పుడు అటెండ్ అయిన వాళ్ళకంతా తెలిసి ఉంటుంది, ఎందుకంటే భాగవతం చెప్తున్నా అప్పుడు. ఇంకేం పీజీ కాలేజీ, ఇది పవిత్ర గంగా తీరము అని అన్నా, ఎందుకంటే సుఖబ్రహ్మ బోధిస్తూ ఉన్నాడు గనక. ఆ విధమైనటువంటి ఏదో మైళ్ళ తరబడి కారు నిలిపేశాను. ఆ రోజు 50 కార్లు చూసుకొని నేను ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోయానంటే, హిందూ ధర్మానికి ఈ మహానుభావుడు ఎంత చేస్తున్నాడే అని. ఏదో మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ 1-2000 మంది ప్రశాంతంగా కూర్చొని వింటే ఆ నిశ్శబ్దానికి ముగ్ధుణ్ణైపోయాను నేను. కానీ సర్వసామాన్యమైనటువంటి వ్యక్తుల్ని, కూలీ నాలెడ్జ్ చేసుకునేటువంటి వాళ్ళని, కాయగూరలు అమ్ముకునేటువంటి వాళ్ళని కూడాను వాళ్ళ స్థాయిలో నుంచి, ఐసు ముక్కలు అమ్ముకునే వాడి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు నోరు కట్టేసుకొని కూర్చొని సూది మోపిన నిశ్శబ్దంలో లక్షలాది మందికి బోధించగలిగింది మాత్రం ఒక్క సుందర చైతన్య ఉద్యమమే అని మాత్రం మీకు మేము మనవి చేస్తాం. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఒక్కసారి తిరిగి చూస్తే ఓ 10 పేజీల పుస్తకం వేసి పంచడానికి ఎంతెంతో యమయాతన పడ్డాను. 1969లో నా చుట్టూ ధనికులు ఉండేవాళ్ళు, కోటీశ్వరులు ఉండేవాళ్ళు, ఒక 10 పేజీలు ఒక చిన్న బ్రోషూర్ వేసి పంపడానికి నా వల్ల అయ్యేది కాదు. అటువంటిది ఈరోజు జనం చదవలేనని గ్రంథాలని ఈ చేతి నుంచి అందించాడు భగవంతుడు అంటే అది నేను ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. కానీ ఒక్కటి మాత్రం యథార్థం, ఇవన్నీ నేను కోరితేనే ఇచ్చాడు భగవంతుడు. ఆయన ఎదురుగా కూర్చొని నా చేత గ్రంథాలు రాయించు, ఈ గ్రంథాలన్నీ జనాల్లోకి వెళ్ళాలి అని ఏడిస్తే దాని యొక్క పర్యవసానంగా 100లాది గ్రంథాలు వచ్చాయి. 227 జ్ఞానయజ్ఞాలు, మనస్థాయిలో యజ్ఞాలంటే చిన్న విషయం కాదు. ఇప్పుడైనా టైం లేక 8-10 రోజులు చేస్తున్నాము. కానీ మొదట్లో చాలా వరకు 70-80 యజ్ఞాలు నేను ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా 18 రోజుల పాటు యజ్ఞాలే చేశాను. ఆ రోజుల్లో బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. కనుక అన్ని యజ్ఞాలు, అన్ని గ్రంథాలు, 100లాది సీడీలు, ఇదేం పేరు కోసం ప్రయత్నం చేసింది కాదు. పేరు కోసం కనుక చేసి ఉంటే ఆ ఉద్యమం ఇంకో రకంగా ఉండేది. ఈ రోజుల్లో ఉండయే ఉద్యమాలు వాటితో సరిపడిపోయి ఉండేది కాలేదు. ఆత్మసుఖాయ, కేవలం నా సంతృప్తి కోసం నేను చేశాను. ఆ సంతృప్తి నేను చెందాను. ఇది 3-4 సంవత్సరాల క్రితమే అయిపోయింది ఆ పని. యథార్థం చెప్పాలంటే మీకు చెప్తున్నా, ఈరోజు నేను పుట్టినరోజు. నేను ఎందుకోసం పుట్టానో ఈరోజు నాకు తెలుస్తుంది. ఎందుకని, నా పని కోసమే నేను పుట్టి ఉంటే అది అయిపోయి 4-5 సంవత్సరాలు అయింది. ఇంకా మిగిలినటువంటి నా శేష జీవితం మీకు ఉపయోగపడాలనే పుట్టుంది గనక. ఇది ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి నా జన్మదినం అని మాత్రం నేను భావన చేయడం లేదు. అది అయిపోయింది. అది అయిపోయి కూడా 3-4 సంవత్సరాలు అయింది. ఆ విషయం నాకు క్షుణ్ణంగా తెలుసు. కనుక భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు, మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించినంత వరకు, ఒళ్ళు దాచుకోకుండా, విశ్రాంతి తీసుకోవాలని అనుకోకుండా, విరామం ఎరగకుండా మీకోసం నేను శ్రమించగలనని సభాముఖంగా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈసారి ముఖ్యంగా నేను ప్రతి ఒక్కరిని, ఎవరు నా దగ్గరకు వచ్చినా, ఎవరు నా కనిపించినా, నాయన మీకు నీళ్ళ ఇబ్బంది ఏమన్నా ఉందా? ఏమీ లేదు స్వామీజీ. భోజనాలు ఎట్లున్నాయి? ఓ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏది చూచినా కూడాను ఎవరిలో కూడా ఈసారి నేను వెలితి, అసంతృప్తి, నిరాశ అనేది ఎక్కడా చూడలేదు. ఆరోగ్యాలు కూడా అందరివి బాగున్నాయి. కాలం కాస్త వింటర్ అయినప్పటికి కూడాను ఎవ్వరు ఏ విధమైనటువంటి కష్టాలు పడ్డట్టుగా నా నోటీస్కి రాలేదు. ఎందుకంటే నా నోటీస్కి రాకుండా పోయే ప్రశ్నే లేదు. అన్నీ తెలుస్తాయి. ఎవరో ఒకరు వచ్చి నాకు చెప్తారు. కానీ ఈసారి మాత్రం ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎవరికీ కలగకుండా అందరూ చాలా తృప్తిగా ఉన్నారని విని నేను చాలా సంతోషపడుతూ ఉన్నా. అదే హృదయాలతో మీరందరూ జాగ్రత్తగా వెళ్ళండి. ఏ రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా ట్రాఫిక్లు, ఇవంత భయం వేస్తూ ఉంది. కనుక మీరందరూ సురక్షితంగా ఇళ్ళు చేరాలని నేను పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నా. అట్లాగే మీరు వెళ్ళేటప్పుడు, ఇదో ఇప్పుడు ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 10:00 అయిపోయింది. నేను అసలు మాట్లాడతామని కూడా అనుకోవాలి. ఇంకా సరే మైక్ ఇచ్చాడు కనుక
నేను కనుక మాట్లాడకపోతే స్వామీజీకి మాట్లాడడం రాదేమో అనుకుంటారేమో మీరని నేను అంటగాని ఎలాగో అన్నాడు కనుక ఏదో నాలుగు మాటలు మాట్లాడతామని నేను ఈ మాటలు మాట్లాడుతున్నా. కనుక ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళగానే నేనేం విశ్రాంతి తీసుకునేది ఏం లేదు, నేను సిద్ధంగా అక్కడ మీకోసం కూర్చొని ఉంటాను. మీరందరూ రండి, నా దగ్గరకు రండి. నా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అక్కడనే పక్కన నాకు లెఫ్ట్ సైడ్న కొద్ది దూరంలో ఆ లడ్డు ప్రసాదం పెట్టుకొని ఉంటారు. ఏం తిరుపతికి మాత్రం తీసిపోదు. నేను వెంకటేశ్వర స్వామి కూడా చెప్పాను, ఆయన కూడా నవ్వాడు నామాలు తొలగించి. అర్థమైందే? కాబట్టి మీకేం పర్వాలేదు, అందరూ లడ్డు తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకంతా కూడా ఇదిగో స్వామీజీ దగ్గరికి మేము వెళ్ళొచ్చాము అని, స్వామీజీ మీకు ప్రసాదం ఇమ్మన్నాడు అందుకని మేము తెచ్చామని ఆ ప్రసాదం వాళ్ళకి ఇచ్చి తర్వాత చెప్పండి స్వామీజీ మాకేమి ఇచ్చాడంటే ఇదిగో ఇవి ఇవి ఇచ్చారని. మీరు ఏవేవైతే ఇక్కడ అధ్యయనం చేశారు, ఏవేవి మీరు ఆలకించారు, ఏవి శ్రవణం చేశారు, వాటిలో మీకు ఏవి జ్ఞాపకం ఉన్నాయో అవి మీ ఇంట్లో వాళ్ళతో కూడా సత్సంగంలాగా పంచుకోమని తెలియజేస్తూ హృత్పూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవ. జయ బృందావన విహారీ లాల్ కీ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.